కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ సమ్మెలో భాగంగా చీరాల ఐటీసీ కంపెనీ కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల సమ్మెతో కంపెనీ మూతపడింది. ఈ సందర్భంగా సిఐటియు ఏఎన్టీయూసీ నాయకులు మాట్లాడారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు రేపు జరుగుతున్నటువంటి భారతదేశ సార్వత్రిక సమ్మెకు 11 దేశ స్థాయి సంఘాలు, అలాగే స్వతంత్ర ఫెడరేషన్లు 40 సంఘాలు పైన ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. చీరాల ఐఎల్డి కంపెనీ కార్మికులు అందరం కూడా స్వచ్ఛందంగా ఈరోజు సమ్మెలో పాల్గొన్నాం. అందరూ పనులు ఆగిపోయి విధులకి బహిష్కరించి ఈరోజు సమ్మెను జయప్రదం చేస్తూ ఉన్నాం. భారతదేశంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేవలం అధికారులకే సెక్టార్లో ఉన్నటువంటి యాజమాన్యానికే హక్కులు కట్టబెడుతూ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి విధానాలని ప్రవేశపెడతా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు, దానికోసం పోరాటం చేస్తూ ఉన్నాం. జనవరి 8-9 తారీఖున ఇచ్చినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి ముఖ్యంగా కార్మికుల విషయాలకు వచ్చినకల్లా కనీస వేతనం 18,000 ఉండాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఉండాలని, ఆ విధంగా కూడా ఇంతకుముందు ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏమైనా ఉండయో ఆ కార్మిక చట్టాలు ఇవి కూడా సవరించడానికి వీలు లేకుండా ఉండాలని చెప్పేసి మొత్తం కలిసి ఈ 11 కార్మిక సంఘాలు, కేంద్రీయ కార్మిక సంఘాలు ఈ స్ట్రైక్ను ప్రకటించడం జరిగింది. దీనివల్ల మన కార్మికుల మొత్తానికి మంచి ప్రయోజనం చేకూరుద్దని అందరూ కూడా సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్వత్రిక సమ్మె సందర్భంగా వేటపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఏవి రమణ, టంగుటూరి ప్రభాకర్ రావు, ఎం అయ్యప్పారెడ్డి, దేవతోటి బుల్లెమ్మ పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా కనిగిరిలో ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు కార్యదర్శి పిసి కేశవరావు, బి ఈశ్వరమ్మ పాల్గొన్నారు. కార్మిక వర్గం సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ఉద్దేశం ప్రధానంగా కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి కార్మికులు అడుగుతూ ఉన్నారు. ఇది న్యాయమైనటువంటి కోరిక. అలాగనే రైతాంగం మా సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పి కోరుతా ఉన్నారు. కూలీలు కనీసం ఉపాధి పని కూడా దొరకట్లేదని చెప్పి చెప్తున్నారు. అందుకనే ఈ సమ్మె ఈరోజు రేపు రాష్ట్రవ్యాప్త భాగంగా ఈరోజు కనిగిరిలో కూడా 2 రోజులు ఈ సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా కనిగిరి ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం, కనీసం మంచినీళ్ళు కానీ అలాగే వాడుకు నీరు కానీ ఈ ప్రాంతంలో దొరికేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇటువంటి శాసనసభ్యులు ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి గవర్నమెంట్కు నిర్ణయం చేయడం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ సమ్మె ద్వారా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించాలి. రాబోయే కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం ప్రజా ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో విస్తృతంగా నిర్వహిస్తారని చెప్పేసి ఏటుకారంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. తర్వాత మినీ వాళ్ళకి రెగ్యులర్ చేయమంటే ఒక పంచాయతీల వరకు అంటున్నారు. ఇక్కడ అక్కడ కేరళలో మొత్తం ప్రాజెక్టులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు. అది కూడా చెయ్యాలి తప్పనిసరిగా. ప్రభుత్వం ఈసారి మాకు ఏ విధంగా చేయకుండా కేసీఆర్ ఎలా చేశాడో అట్లే మాకు కూడా ఏపీలో చేయకుంటే మా అంగన్వాడీ ఏందో సత్తా చూపి. ఇదివరకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు నీళ్లతోటి తర్వాత గుర్రాలతోటి ముళ్ళకంచెలేసి చాలా గందరగోళం పెట్టించాడు. నాకు తోడబుట్లతో సమానం అంటే నీళ్లతో కొట్టే చీరలు కూడా పోయి ఎంత అనుభవించామో మాకు తెలుసు. బాపట్లలో సార్వత్రిక సమ్మె సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం సెంటర్లో రాస్తారోకో చేశారు. ఏపీ ఎంపీ ఆటో కార్మికులు
హనుమంతునిపాడులో జరిగిన సమ్మె సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి బడుగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పామూరులో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటియుసి సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ మౌలాలి, సిఐటియు డివిజన్ కార్యదర్శి ఖాదర్ బాషా మాట్లాడారు. సిపిఐ సిపిఎం మండల కార్యదర్శులు నాయబ్ రసూల్, కె మాల్యాద్రి, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు వజ్రాల సుబ్బారావు, మండల కార్యదర్శి పి మస్తాన్రావు, వెంకటరెడ్డి, అబ్బిశెట్టి, వై ప్రసాద్ పాల్గొన్నారు. అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 12 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మన పామరులోని ఈ ప్రధాన కూడలిలో మన ఆహారం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాం. నాకంటే ముందుగా మాట్లాడిన వక్తలు మీకు చాలా విషయాలని తెలియపరిచారు. మీకు నేను క్షుణ్ణంగా ఈ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మనకు మన దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ అయినటువంటి ఎల్ఐసిని ప్రైవేట్పరం చేయడానికి, అదేవిధంగా అందులో విదేశీ సంస్థలు